సింహరాశి గురుదేవ కృష్ణ. ఈ క్రోధినామ సంవత్సరం 2024వ సంవత్సరం సింహరాశి వారికి ఎన్ని సుఖాలు తీసుకొస్తుంది, ఎన్ని కష్టాలు తీసుకొస్తుంది, ఈ సంవత్సర ఫలితాలంతటినీ కూడా ప్రొఫెసర్ డాక్టర్ ములకుడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ సింహరాశి వారికి ఆదాయం 2 వ్యయం 14గా ఉంది, అంటే మనకి చాలా ఖర్చు ఎక్కువగా కనబడుతుందన్నమాట. నో ప్రాబ్లం. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. కాబట్టి మనకి పూజించేటటువంటి వాళ్ళు, మెచ్చుకునేటటువంటి వాళ్ళు, తిట్టుకునేటటువంటి వాళ్ళు సమానంగా కనబడుతున్నారు. ఈ ఆదాయ వ్యయాలు 2 సమానంగా ఉన్నప్పుడు, అదే రాజపూజ్యత అవమానాలు సమానంగా ఉన్నప్పుడు కోర్టు కేసుల్లో హాస్టల్ అయిపోతాయి కేసులు. అది అన్నమాట. అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఏమవుతుందండి, మనకి ఎక్కడ ఉన్నాడు, శని సప్తమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి సప్తమ స్థానంలో శని ఉంటే కలత్ర పుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు. కాబట్టి మనం జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మనం వితండవాదాలు ఇవన్నీ కూడా పెట్టుకోకుండా మంచిగా నార్మల్గా కనుక వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి సమస్యలు మనకు రావు అన్నమాట. అలాగే ఈ యొక్క అష్టమ రాహు ఉన్నాడు. ఈ అష్టమ రాహు ప్రభావం వలన మనకి ఏమవుతుందండి, అనేకమైనటువంటి టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో మనల్ని లాగుతారు, మనల్ని ఇరికిచ్చేస్తారు అన్నమాట. ఇది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. దీని నుంచి మనల్ని కాపాడేటటువంటిది భాగ్య గురువు. మనకి ఏప్రిల్ 9 మనకు ఉగాది వస్తుంది కాబట్టి ఏప్రిల్ 22 అంటే 13 రోజుల వరకు ఆయన రక్షిస్తాడు మనల్ని. ఆ తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుడు మంచి ధార్మికమైనటువంటి ఆచారాలని ఉండటంతో పాటు సకల శుభాలని ఇస్తాడు. అందువలన వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. టీఏలు డిఏలు అరియర్స్ అన్నీ వచ్చేస్తాయి. ప్రభుత్వం ఏది బకాయిలు పెట్టుకోదు. మరి ఈ ఓల్డ్ పెన్షనర్స్ కూడా చక్కగా పెన్షన్ సెటిల్మెంట్స్ అన్నీ కూడా అయిపోతాయి, ఏవి పెండింగ్ ఉండవు. వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఈ పెన్షన్ కొత్త పార్ట్నో మీరు లోన్లు అప్పులు పెట్టేసి తనఖా పెట్టేసేయడమే మీ ఆలస్యం అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి మనకి కేతువు ధనస్థానంలో ఉండడం మీకు అద్భుతమైనటువంటి ధనాదాయాన్ని పెంచడం చేస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు పాపం ఎప్పుడు కూడా వీళ్ళ కష్టజీవులు కాబట్టి వీళ్ళని యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి చక్కగా జీతభత్యాలను పెంచుతుంది. హై పెన్ సాలరీస్, హై కెన్ సాలరీస్ జరుగుతాయి. వాహనాలు ఎవరికైతే లేవో అటువంటి వాళ్ళు వాహనాలు కొనుక్కోకూడదు. ఒకవేళ కొనుక్కున్నా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఈ యొక్క శుక్రుడు మనకి 13 అక్టోబర్ 2024 మనకి తులారాశి నుంచి వృశ్చిక రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి మనకి ఈ పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడం, మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే గురుడు మనకి 9 అక్టోబర్ 2024 నుంచి 4 ఫిబ్రవరి 2025 వరకు కూడా వృషభ రాశిలో మనకి ఏమవుతాడు, వక్రిస్తాడు. అందువలన ఈ సింహరాశి వాళ్ళు అందరికీ కూడా వృషభ రాశిలో వక్రించడం వలన మనకి వృత్తిలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పని వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసర్ల హెరాస్మెంటు అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తోటి ఉద్యోగస్తులు, అలాగే ఎవరైతే మనకి ఈ సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనల్ని గౌరవిస్తారు. వర్క్ లోడ్ను కొంచెం మనం టెన్షన్గా ఫీల్ అవుతాం అన్నమాట. అలాగే ఈ యొక్క రవి మనకి 17 అక్టోబర్ 2024 లిబ్రా తులా రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 16 నవంబర్ 2024 వృశ్చిక రాశి సంచారం చేయడం వల్ల ఇంతవరకు ప్రైవేటు అదే గవర్నమెంట్ పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకి వచ్చేటటువంటి భృతులు పెంచుతారు, వికలాంగులకి, ఈ తర్వాత ఈ గృహిణులకి, అలాగే ఈ ఆడవాళ్ళంతా కూడా ఫ్రీగా ఈ బస్సు ప్రయాణాలు, ఇటువంటి అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ సింహరాశి వాళ్ళు అత్యధికంగా ఉపయోగించుకుంటారన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనం తీసుకున్నప్పుడు కుజుడు మనకి 1 జూన్ 2024 మేషరాశి ప్రవేశంతో స్థలాలు రేట్లు మీ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేట్లు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి.
మీకు మీరు అమ్ముకుంటే ఆ స్థలాలన్నీ కూడా మీకు చాలా ఎక్కువ రేట్లు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క బుధుడిని మనం తీసుకున్నప్పుడు 10 మే 2024 మేషరాశి ప్రవేశం చేస్తుంది. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలతో పాటు మనకి ఈ చిట్ ఫండ్స్, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క 19 జూలై 2024 సింహరాశి జన్మరాశిలోకి రావడం ఈ బుధుడు చేస్తున్నాడు. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైన పంటల్ని పండిస్తారు, కానీ పాపం ఏజెంట్లకి, బ్రోకర్లకి వాళ్ళకి వెళ్ళిపోతుంది, కమిషన్ ఏజెంట్స్ ఎక్కువ లబ్ధి పొందుతారు. డైరెక్ట్గా రైతు ఎక్కువ కమర్షియల్ క్రాప్స్ పెంచితే ఈ వచ్చేటటువంటి నష్టాల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వస్తుంది. జీత పారితోషకాలు కొంచెం తక్కువగా పెంచుతారు. అలాగే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రమోషన్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కోర్టు కేసుల్లో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, అలాగే స్థలాలు వీటి కోసం సివిల్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకటి జరుగుతుంది. ఒక గురువు వలన ఈ సింహరాశి వాటి వాళ్ళంతా కూడా బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలండి అంటే, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు అధిక పారితోషకాన్ని ఇచ్చి దానం చేయండి. అలాగే మన గజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకి ఇంట్లో మీరు కుంకుమార్చన చేసుకోండి. ఆ రాహుకాలం సమయంలో నిమ్మకాయ డెప్పలతో మీరు చక్కగా నువ్వుల నూనె వేసి తెల్లని ఒత్తు పెట్టి మీరు అమ్మవారికి మీరు దీపారాధన చేసుకోవాలా. అదేవిధంగా శనగలు నైవేద్యంగా ఆ రాహుకాల సమయంలో అమ్మవారికి నివేదన చేయండి. ఈ విధంగా చేస్తే ఈ యొక్క సింహరాశి వాళ్ళు సంవత్సరం అంతా కూడా అత్యద్భుతంగా రాణిస్తారు. శుభమస్తు.